వసంత వల్లరి వీణులతో వీక్షించండి. వసంత వల్లరికి స్వాగతం. ఈనాటి వసంత వల్లరిలో పాఠకలోకానికి సుపరిచితురాలైన రచయిత్రి శ్రీమతి గంటి ఉషాబాలగారు రచించిన కథ గేమ్ షో వింటారు. మంగతాయర్కి నీట్గా తయారై టీవీ ముందు కూర్చుని రకరకాల గేమ్ షోలు వివిధ ఛానల్స్ లో వచ్చేవి చూడడం అంటే చాలా సరదా. సరదా ఏంట్లేండి, పిచ్చే అనాలి. తను వాళ్లలాగే ఎప్పుడలా టీవీలో కనబడుతుందా? వాళ్లలా ఎప్పుడెప్పుడు తన నాజూకైన నడుము తిప్పుతూ ఎప్పుడెప్పుడు డాన్సులు చేస్తుందా అనుకుంటూ అవే ప్రోగ్రాములు ఒకటి తర్వాత ఒకటిగా చూస్తూ ఇంటి పని పని మనిషిగా అప్పగించి మ్యాగీలు మ్యాక్రోనీలు పిల్లలకి చేసి పడేసి వేపుడు ముక్కలతో మొగుడుగారికి వండిపడేసి టీవీ ఛానళ్ల వాళ్లకి ఎస్ఎంఎస్లు చేసుకుంటూ వాళ్ల ఫోన్ల కోసం ఆత్రంగా ఎదురుచూస్తూ ఉంటుంది మంగతాయారు. పాపం తాయారు మొగుడు పెళ్లాం బలహీనతలని భరిస్తూ విసుక్కుంటూ చక్కగా టీవీలో ఏ సినిమావో సీరియలో చూడక ఇదెక్కడి గొడవరా బాబు అనుకుంటూ కాలం వెళ్లదీస్తున్నాడు. ఎక్కువ ఎదురు చూడకుండానే తాయారు ఎదురు చూస్తున్న శుభతరుణం వచ్చేసింది. మన టీవీ ఛానల్ నుంచి వాళ్లు పెట్టే మోడర్న్ మహిళ అనే గేమ్ షోలో పాల్గొనడానికి రమ్మని పిలిచారు. వాళ్ళకి ఒకటికి 4 సార్లు ఫోన్ చేసింది. ఉల్లిపొర కాగితం లాంటి చీరలు 4, భుజాలు దాటని తన జుట్టుకు 12 సవరము, జడగంటలు, వంకీ వడ్డాణము, కంటి కాసులు పేరు, పాపిడి పింది, ఇలా 7 వారాల నగలు, బంగారమైనా పర్వాలేదులేండి తెచ్చుకుని ఉదయాన్నే రమ్మన్నారు. పైగా అది పండగ స్పెషల్ ఎపిసోడ్ కూడాను. ఆ షోలో సెలబ్రిటీలు కూడా పాల్గొంటారట. గేమ్స్ కూడా చాలా విభిన్నంగాను కొత్తగాను ఉంటాయని సదరు ఛానల్ వారు తాయారుకు ఫోన్లో సెలవిచ్చారు. ఆ రోజు ఉదయాన్నే తాయారు మ్యాగీ చేసి పిల్లలకి తినిపించేసి మొగుణ్ణి ఆఫీస్ క్యాంటీన్లోనే భోజనం చేయమని చెప్పేసింది. ఏమనుకున్నారు, నేను ఇవాళ సాయంత్రం వచ్చేసరికి టీవీ వాళ్ళిచ్చే బహుమతులతో మన ఇల్లు నిండిపోతుందండి, ఓయ్ చూస్తూ ఉండండి అంటూ భర్తగారికి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా ఆటో ఎక్కి స్టూడియోకి పరిగెత్తింది. వెళ్ళిందే గాని అక్కడి సెట్టింగు లైటింగు కెమెరాలు చూసేసరికి ఒకంత భయం వేసింది తాయారుకి. ఇంతలో తన లక్ష్యం గుర్తొచ్చింది. ఎలాగైనా మోడర్న్ మహిళ టైటిల్ కిరీటం గెలవాల్సిందే. వెంటనే మేకప్ రూమ్ లోకి దారితీసింది. తర్వాత అద్దంలో చూసుకుంది. ఇంతలో ఎవరి పోడియం వద్దకు వాళ్ళని వెళ్లి నిలబడమని కబురొచ్చింది. వెంటనే యాంకరమ్మ డాన్స్ చేసుకుంటూ సెట్లోకి అడుగు పెట్టింది. అది పండగ ఎపిసోడ్ అని, స్పెషల్గా ఉండబోతోందని అనౌన్స్ చేసింది. షూటింగ్ మొదలైంది. అందరి పరిచయాలయ్యాక మొదటి రౌండ్ పేరు తోమ్ తోమ్ అని అనౌన్స్ చేసింది యాంకర్. తాయారు మహదానందంగా అబ్బో డాన్స్ రౌండే మొదటిదన్నమాట అనుకుంటుండగా లైట్స్ ఆఫ్ అయ్యాయి. సెట్లో ఉన్న బాయ్ ఒక ప్లాస్టిక్ టబ్ నిండా స్టీల్ గిన్నెలు, విమ్ జెల్లు, స్క్రబ్బు తెచ్చి ఒక్కొక్కళ్ల ముందు పెట్టి వెళ్లాడు. తాయారు కంగారు పడిపోతూ మిగతా వాళ్ల వంక చూసింది. వాళ్లు ఆవదం తాగినా నవ్వుతున్నట్టే పెట్టారు వాళ్ల ముఖాలు. యాంకరమ్మ చెప్తోంది, ఈ రౌండ్ లో ఇక్కడున్న గిన్నెలు శుభ్రంగా తోమి ఇంకొక టబ్లో ఉన్న నీళ్లతోని కడిగి బోర్లించాలి, అవి తలతలలాడాలి. ఇదంతా 1 నిమిషంలో అంటే 60 సెకండ్లలో అయిపోవాలి. రెడీ, 1, 2, 3 స్టార్ట్! తయారు గారు మీరే మొదటి పార్టిసిపెంట్, రండి రండి అని పిలిచింది.
ఏడవలేక నవ్వంతా ముఖానికి పులుముకుని ఇంత బతుకు బతికి అంటుతో ఉండడానిక నేనిక్కడికొచ్చింది అనుకుంటూ ఆ చీర ఆ బరువైన నగలతో ప్లేట్లు తోమడానికి సిద్ధపడింది. రెండు పళ్ళాలు తోమేసరికి యాంకర్ టైమ్ అప్ అనేసింది. మిగిలిన ముగ్గురు మహిళామణులు రెండుకు మించి తోమలేకపోయారు. కానీ చివరిన పాల్గొన్న రత్న అనే అమ్మాయి మాత్రం అర నిమిషంలోనే అన్నీ తళతళలాడేటట్టు తోమేసి ఆ రౌండ్ విన్నర్ అయిపోయి వెట్ గ్రైండర్ గెలిచేసుకుంది. తాయారుకు సూరుమనిపించింది. అయినా ఇంకా రెండు రౌండ్లున్నాయిగా అనుకుంది. మళ్ళా లైట్స్ ఆఫ్ అయ్యాయి. సెట్లోని అబ్బాయి బస్తాడు చిత్తకాయితాలు తెచ్చి సెట్ అంతా జల్లాడు. ఒక్కొక్కరికి ఒక్కో చీపురు ఇచ్చాడు. ఇంతలో లైట్స్ వెలిగాయి. మళ్లీ యాంకర్ గారు నవ్వుతూ, ఈ రౌండ్ పేరు చింపేచింది. ఒక్క నిమిషంలో సెట్ మొత్తం నీట్ గా తుడిచేయాలి. ఎవరు టైం లోపల శుభ్రంగా ఊడుస్తారో వాళ్లే విన్నర్ అని తయారుని పిలిచింది మళ్ళా. ఇదక్కడి కర్మరా భగవంతుడా, నేనేనాడు చీపురు పట్టి ఎరగనే అనుకుంటూ చీర కుచ్చుళ్లు బొడ్లో దోపి ఊడవడం మొదలెట్టింది. వెనకాల సవరం జారిపోతున్నట్టు అనిపించినా పట్టించుకోకుండా గెలిపే లక్ష్యంగా చీపురు పట్టింది, ముందుకు సాగింది. ఏం లాభం, సగం కూడా అవ్వకుండానే యాంకర్ స్టాప్ ఇట్ అని అరిచింది. పట్టిన చెమట్లు తుడుచుకుంటూ యథాస్థానంలోకి వచ్చి నిలబడింది తయారు. ఈ రౌండ్లోనూ రత్నదే పైచే అయ్యింది. చివరి రౌండ్లోనైనా గెలిస్తే బావుణ్ణు అనుకుంది తయారు. మళ్ళా లైట్స్ ఆఫ్. ఒక్కొక్కళ్ల ముందు ఒక్కో చీరల గుట్ట పడేశారు. ఈ రౌండ్ పేరు మార్చే మడతేయ్. ఎవరెన్ని చీరలు చక్కగా మడతేస్తే అన్ని చీరలు వాళ్ళవే. ప్రతిసారిలాగే ఈసారి కూడా మన తయారు గారిది ఫస్ట్ ఛాన్స్. ఇదెక్కడ విద్యాసంద్రా బాబు, సాకలి మడతలే లోపల పెట్టడం రాదు నాకు అనుకుంటూ పాము కుబుసంలా జారిపోతున్న చీరల్ని మడత పెట్టడానికి ప్రయత్నించి ఒక్కటిసరిగా మడత వెయ్యలేక బిక్కముఖం పెట్టి తన స్థానానికి వచ్చి నిలబడింది. ఆ రౌండ్ విన్నర్ కూడా రత్నకే మోడర్న్ మహిళామణి కిరీటం దక్కింది. ఇంతలో సెలబ్రిటీ శంకర్ బాబు సెట్లోకి వచ్చాడు. బెలూన్లు పేలై పండుగ కేక్ కట్ చేశారు. ఆయన వచ్చిరాని డాన్స్ చేస్తుంటే యాంకరమ్మతో సహా అందరూ ఆయనతో పదం కలిపారు. అదొక్కటే కాస్త తృప్తిగా అనిపించింది తాయారికి. షూటింగ్ అయిపోగానే టైటిల్ గ్రహీత రత్న దగ్గరికి వెళ్లిన తాయారు, అన్ని రౌండ్లలోనూ ఇంత చక్కగా ఆడి మీరే ఆ టైటిల్ ఎలా సొంతం చేసుకున్నారు అని అడిగింది. రత్న విచిత్రంగా నవ్వి, ఈ పేటలో వాళ్ళందరికీ పనిచేసేది నేనే కదమ్మా, నేను కాక ఇంకెవరు గెలుస్తారు అంది రత్న ఉరఫ్ రత్తాలు. నోరెళ్లబెట్టడం తాయారు వంతైంది. మర్నాటినుంచి పని మనిషిని మాన్పించి మరి ఇంటి పని వంట పని బుద్ధిగా శ్రద్ధగా చేస్తున్న తాయారిని చూసి ఆశ్చర్యపోయాడు వాళ్ళాయన. పాపం, ఇదంతా ఇంకో గేమ్ షోకి ప్రిపరేషన్ అని ఆ మానవుడికి తెలీదు. వసంత వల్లరిలో పాఠక లోకానికి సుపరిచితురాలైన రచయిత్రి శ్రీమతి గంటి ఉషాబాలగారు రచించిన గేమ్ షో సరదా కథ విన్నారు. వసంత వల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంత వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు. మరి థ్యాంక్ యూ. వసంత వల్లరి, వేర్ యు సీ